లాక్డౌన్తో అన్నదాతల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. గుంటూరు జిల్లాలో పచ్చిమిర్చి ధర పూర్తిగా పతనమైంది. కిలో 3-4 రూపాయలకు కూడా కొనే నాదుడే లేడు. దీంతో రైతులు మిర్చిని కోయకుండానే వదిలేశారు. మరికొందరు రైతులు మిర్చిని చెట్లపైనే ఎండబెడుతున్నారు. లాక్డౌన్తో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోవడంతో పచ్చిమిర్చి ఎగుమతికి అవకాశం లేకుండా పోయింది. జిల్లాలో వేలాది ఎకరాల్లో పచ్చిమిర్చి సాగు చేస్తున్నారు. దీంతో మిర్చి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. జిల్లాలో మిర్చి రైతుల పరిస్థితిపై మా ప్రతినిధి రవీంద్ర గ్రౌండ్ రిపోర్ట్. కరోనా ఎఫెక్ట్ గుంటూరు జిల్లాలోని పచ్చిమిర్చి రైతుల మీద కూడా పడిందని చెప్పొచ్చు. దాదాపు నిత్యావసర వస్తువులు పచ్చిమిర్చి కూడా ఒకటి, దాదాపు రోజు వేలాది టన్నులు కూడా గుంటూరు జిల్లాలో పచ్చిమిర్చి అవసరం అవుతుంటాయి. ప్రధానంగా చూసినట్టయితే జిల్లాలో కొన్ని చోట్ల పచ్చిమిర్చి కోత కొయ్యకుండానే పండిపోయి ఎండిపోయి పరిస్థితి మనం చూస్తున్నాం. రైతులు కోసుకోవడానికి కూలీలు లేక చాలాలోనే వదిలేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు మొత్తం చూడండి, దాదాపు పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి మనకు కనపడుతుంది. దాదాపు వేలాది మంది రైతులు దీని మీద ఈ పచ్చిమిర్చి దాని మీద జీవనం సాగిస్తుంటారు. పచ్చిమిర్చి కోసి మార్కెట్లకు తరలిస్తుంటారు. కానీ కరోనా ఎఫెక్ట్తో కూలీలు లేక పచ్చిమిర్చి రైతు కన్నీరు పెడుతున్నారని చెప్పవచ్చు. గుంటూరు జిల్లా వ్యాప్తంగానే ప్రధానంగా కొన్ని చోట్ల అయితే పచ్చిమిర్చి ఎక్కువగా ఈ పచ్చిమిర్చి పండిస్తుంటారు. అయితే ఇప్పుడు ఆ రైతులు పరిస్థితి దయనీయంగా మారింది. రైతులు కోసి ఎండబెట్టి వాటిని కొంత సడలింపిస్తే మార్కెట్కి తరలిస్తున్నారు. కొన్ని చోట్ల పూర్తిగా వదిలేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే మిర్చి రైతులు ఒక ఎత్తు అయితే పచ్చిమిర్చి రైతులు దాదాపు పెట్టుబడి పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం పూర్తి స్థాయిలో లాస్ పోయాము. పచ్చిమిర్చికి మార్కెట్లో కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. రేట్లు కూడా ఎక్కువగా పెరిగిపోవడంతో పచ్చిమిర్చి పండించే రైతు మాత్రం ఇక్కడ ఎక్కువగా మిర్చి పండు దిశకు చేరిన నేపథ్యంలో మార్కెట్లకు తరలిస్తున్నారు. అయితే రైతులను సడలింపిస్తామన్నారు, కానీ కొన్ని ఏరియాల్లో కూలీలు రాకపోవడంతో చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. జిల్లా వ్యాప్తంగానే చూసినట్టయితే కొన్ని వేల టన్నులు ఇప్పుడు పచ్చిమిర్చి ఇప్పుడు ఎండు దిశకు చేరి ఎండిపోయి చాలల్లోనే రాలిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైనా గుంటూరు జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే రైతుల్ని కోలుకోలేని దెబ్బ కరోనా ఎఫెక్ట్ వల్ల దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ప్రధానంగా చూసినట్టయితే మిర్చి రైతులకి చాలా తీవ్ర నష్టం వాటిల్లింది. రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం వాళ్ళకి రైతులు పచ్చిమిర్చి రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొక కూలీలు దొరక్క తీవ్ర ఇబ్బందుల పరిస్థితి మనకు కనపడుతుంది. ఏదైనా గుంటూరు జిల్లాలో అనేక వేల ఎకరాల్లో ఇదే పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. కెమెరామెన్ గోపితో రవీంద్ర, గుంటూరు. విజయవాడలో లాక్డౌన్ కొనసాగుతోంది. రెడ్ జోన్ ఏరియాలో అధికారులు నిబంధనలను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రజలు సైతం లాక్డౌన్కి సహకరించడంతో నగరం మొత్తం నిర్మానుష్యంగా మారింది. విజయవాడలో అమలవుతున్న లాక్డౌన్కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఏపీలో కరోనా మహమ్మారి రోజురోజుకి విస్తరించడంతో అధికారులు కూడా లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేసేందుకు సన్నద్ధమయ్యారు. ఈ మేరకు పటిష్టంగా అమలు చేసేందుకు ఉదయం 9 గంటలు దాటిన తర్వాత ఎవరూ బయటికి రావద్దని గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే సామాజిక దూరం పాటించాలని చెప్పి ప్రభుత్వం చెప్తున్నా, ఇప్పటి వరకు కూడా ప్రజల్లో కూడా కొంత అవగాహన వచ్చినా చాలామంది కూడా ఈ లాక్డౌన్ అంతగా పాటించినట్టు దాఖలాలు అయితే కనిపించలేదు. అయితే ఇప్పటి నుంచి కూడా ఈ లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేయాలి, 9 దాటిన తర్వాత ఎవరు కూడా రోడ్ల మీదకి రావద్దు అని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే కరోనా కేసులు రాష్ట్రంలో రోజురోజుకి పెరుగుతున్నాయి. ఇదే రకంగా కనుక లాక్డౌన్ కంటిన్యూ అయితే కేసులు మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక నుంచి లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేయాలని పోలీస్ అధికారులు సంకల్పించారు. ఈ మేరకు 9 గంటలు దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు కూడా రోడ్ల మీదకు రావద్దు అని చెప్పి పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒకవేళ పోలీస్ అధికారుల సూచనలు అతిక్రమించి ఎవరైనా సరే రోడ్ల మీదకు వస్తుంటే వారిని ఆపి, వారు ఎందుకు వెళ్తున్నారు, ఏ పని మీద వెళ్తున్నారు, ఎమర్జెన్సీయా కాదా అని వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే వారిని సిటీలోకి అనుమతిస్తున్నారు. దాదాపు విజయవాడలో ఎక్కువగా కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో విజయవాడ మొత్తాన్ని కూడా అధికారులు లాక్డౌన్ చేశారు. ఎక్కువ ప్రాంతాల్లో కృష్ణలంక కానీ, అలాగే విజయధరపురం కానీ, భవానీపురం, పాతరాజరాజేశ్వరిపేట, ఇలా చాలా ప్రాంతాలను కూడా రెడ్ జోన్లుగా అధికారులు అయితే ప్రకటించారు. ఈ రెడ్ జోన్లకు సంబంధించి
కూడా ప్రజలెవరు కూడా బయటికి రాకూడదని చెప్పి అధికారులు చెప్తున్నారు. అలాగే రెడ్ జోన్ లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా మొబైల్ రైతు బజార్లను అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరొక వైపు ఈ కరోనా మహమ్మారి విస్తరించకుండా ఉండేందుకు కూడా అధికారులు చర్యలు చేపట్టారు. క్వారంటైన్ సెంటర్లు కానీ హోమ్ ఐసోలేషన్లు కానీ ఎక్కువగా ఎప్పటికప్పుడు ప్రజలను మోటివేట్ చేస్తున్నారు. అలాగే ప్రజలు కూడా లాక్డౌన్కి సహకరించాలి, 9 దాటిన తర్వాత ఎవరు బయటకు రావద్దని చెప్పి అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర ఉన్నాము. ఈ 5 రోడ్ల జంక్షన్ ఇది, ఒకవైపు హైదరాబాద్ వెళ్ళేందుకు కానీ లేకపోతే బస్టాండ్ రైల్వే స్టేషన్ అలాగే బందర్ రోడ్ వెళ్ళేందుకు ఈ జంక్షన్ అది కీలకంగా ఉంటుంది. లాక్డౌన్ లేని మిగతా రోజుల్లో అయితే ఈ జంక్షన్లో ట్రాఫిక్ విపరీతంగా ఉండేది, కానీ లాక్డౌన్ వల్ల దాదాపు ఈ రోడ్లన్నీ కొంత నిర్మానుషంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అధికారులు చెప్తున్న సూచనలకు అయితే ప్రజలు కొంత పాటిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడి నుంచి కూడా ఈ కరోనా మహమ్మారి కేసులు రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ఈ లాక్డౌన్ మరింత పటిష్టంగా అమలు చేయాలని చెప్పి అధికారులు భావిస్తున్నారు. ఎవరైతే లాక్డౌన్ నిబంధనలు పాటించకుండా రోడ్ల మీదకి వస్తున్నారో వారి పట్ల పోలీసులు కొంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. వారి వాహనాలను సీజ్ చేయడంతో పాటు వారి మీద కేసులు పెడుతున్నారు, జరిమానాలు కూడా విధిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ 9 దాటిన తర్వాత ఎవరు రాకూడదని చెప్పి పోలీసు అధికారులు చెప్తున్నారు. ఒకవేళ ఇన్ కేసు మెడికల్కి సంబంధించి ఎమర్జెన్సీ అయితే వారికి మాత్రం పోలీసులు కొంత వెసులుబాటు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడికక్కడ ప్రజలు కూడా కొంత అవగాహన, ఎందుకంటే కేసులు రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో కూడా చాలా అవగాహన వచ్చిందని చెప్పుకోవచ్చు. దాదాపు 9 దాటిన తర్వాత కూడా ఎవరు బయటికి రాని పరిస్థితి విజయవాడ నగరంలో ఉంది. కృష్ణా జిల్లాలో ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో స్పెసిఫిక్గా విజయవాడలో దాదాపు ఇప్పటివరకు కూడా 60 పైచీలకు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇది గనక ఇలాగే ఉంటే వైరస్ మరింత ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు కూడా సహకరించాలని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఈ మొత్తంగా కృష్ణా జిల్లాలో లాక్డౌన్ అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సాయితో శ్రీనివాస్, T5 విజయవాడ.